ప్రాజెక్టు నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని, డిసెంబర్ నెల నుండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడతామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగించుకుని మొదటిసారిగా ఏలూరుకు విచ్చేసిన ఎంపీ మహేష్ కుమార్ కు టీడీపీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏలూరును స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరినట్లు ఢిల్లీలో మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా తన కార్యాలయంలో ఉద్యోగ మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ వైజ్గా సెంట్రల్కి సంబంధించి ప్రతి ఒక్క సమస్య నేను తీరుస్తానని వాళ్ళందరూ ఎంతో హై మెజారిటీగా గెలిపడం జరిగింది ఇవాళ. అలాగే వాళ్ళందరికీ చెప్పాము, ప్రతి ఒక్క సమస్య మేము ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క సమస్యను కూడా ఈసారి తీరుస్తామని వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాం. అలాగే ఇవాళ ఏలూరులో వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి హామీ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఫస్ట్ స్టెప్ వేయడం జరిగింది, మొదటి అడుగు వేయడం జరిగింది. అలాగే టొబాకో రైతుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే చింతల్పూడి దగ్గర ఆగిపోయి ఉంది, దాని గురించి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నీ కూడా పాజిటివ్గా మంత్రి కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది, అవన్నీ చేస్తామని పాజిటివ్గా చెప్పడం జరిగింది. అలాగే యువతకి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. ఈసారి వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం మా ఆఫీస్ దగ్గర, అంటే ఎంపీ ఆఫీస్ దగ్గర కండక్ట్ చేయబోతున్నాం జాబ్ మేళా. ప్రతి వారం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం. మాకు అప్పుడే 340 రెజ్యూమ్స్ వచ్చి ఉన్నాయి, దాంట్లో కొంచెం వరకు అప్పుడే ఇంటర్వ్యూలకు పిలిపించడం జరుగుతుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీస్లో ఒక ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసాం. ఆ ఇండస్ట్రీకి వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలుచుకొని వెళ్ళి మాట్లాడించి ఆ ఇండస్ట్రీని ఫైనలైజ్ చేస్తాం. అలాగే ఇంకొక డేటా సెంటర్, యుఎస్సికి సంబంధించిన డేటా సెంటర్ ఏలూరులో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సర్వే అందుకు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, సర్వేలు చేసుకుంటున్నారు. అలాగే చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ఇండస్ట్రీలు, డేటా సెంటర్లు, ఏమైనా ఐటీ కంపెనీలు కూడా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి 1 నెల అయింది కాబట్టి ఆయన గైడెన్స్లో ఆ ప్రాజెక్ట్ ఎలా చేస్తాము ఏంటనేది మీకు అందరికీ డీటెయిల్స్ చెప్తాము. అలాగే ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు కూడా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఏదైనా ఉన్నా ఇమీడియట్గా ఫోన్ చేసి రెస్పాండ్ అవుతున్నారు. అలాగే ఇవాళ నేను రోడ్ల సమస్య ఉంది ఏలూరు పార్లమెంట్లో, ఆ రోడ్ల సమస్యల గురించి ఇవాళ లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను, మాట్లాడతాను.